హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. వాళ్ళకి ఎందుకు రైతు బంధు డబ్బులు లేట్ అవుతున్నాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. అలాగే మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదు అనేది కూడా నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే 40% మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేసింది. ఇప్పటివరకు 2 ఎకరాల్లోపు ఉన్న రైతులకైతే జమ అయ్యాయి వాళ్ళ ఖాతాలలో చాలామంది. ఇంకా కొంతమందికి అక్కడక్కడ కొంతమంది రైతులకు అయితే జమ కాలేదు. సో వాళ్ళకైతే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే 2 ఎకరాల్లోపు ఉన్న రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తుంది. అంటే 1 నుంచి 2 ఎకరాల లోపు రైతులు ఉన్నారు కదా, వీళ్ళకైతే 10,000 రూపాయలు చొప్పున, అంటే 2 ఎకరాలకు 10,000 రూపాయలు చొప్పున అయితే జమ అవుతున్నాయి. నిన్న కూడా చాలామంది రైతులకు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయితే చేశారు. ఇంకా కొంతమంది రైతులకి జమ కాలే కదా, వాళ్ళకి ఎందుకు జమ అవ్వట్లేదంటే మీ బ్యాంక్ ఖాతాని అయితే ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో లేకపోయినా కూడా సో మీకు మెసేజ్లు అయితే రావు రైతు బంధు డబ్బులు పడ్డా కానీ. ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాని అయితే చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం మెసేజ్ రాకుండా అకౌంట్లోనే ఉండి ఉంటాయి. సో మీరు ఒకసారి మీ బ్యాంక్ ఖాతాని అలాగే మీ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయించుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి నుంచి అయితే ప్రభుత్వం అయితే రైతు బంధు నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో నిన్న చాలామంది రైతులకు అయితే 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి. సో చాలామంది కామెంట్ కూడా చేశారు, 1 ఎకరం 10 గుంటలు ఉన్న వాళ్ళకి రైతు బంధు జమ అయినట్లు, 1 ఎకరం 20 గుంటలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు జమ అయినట్లుగా కామెంట్ అయితే చేశారు. మీకు కూడా ఈ 2-3 రోజుల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. దానికంటే ముందు మీరైతే ఒకసారి మీ బ్యాంక్ ఖాతాను కూడా చెక్ చేసుకొని చూడండి. సో ఒకవేళ పడి ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2 ఎకరాల లోపు ఉన్న రైతులకి అయితే రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయి. సో వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వెళ్ళడి మనకి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టమైన నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. సంక్రాంతి వరకు మనకు ప్రతి ఒక్క రైతులకు వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఎకరాల లోపు ఉన్న రైతులు అయితే 20 లక్షల మంది ఉన్నారు కదా, ఈ 20 లక్షల మంది ఖాతాలలో అయితే ముందుగా వేయడం అయితే జరుగుతుంది. ఇంకా 3 ఎకరాల నుంచి అయితే వాళ్ళు ఈ 20 లక్షల రైతులు అయిపోయిన తర్వాత 3 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళకైతే సంక్రాంతి వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి. ఒకవేళ మీకు కానీ ఈ రోజు కనుక రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు రైతు బంధు ఎంతమందికి జమ అయ్యే ఎంతమందికి జమ కాలేదని. సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు బంధు డబ్బులు జమ కాని వాళ్ళకి సంక్రాంతి వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయని ప్రభుత్వం కూడా కీలక స్పష్టమైన నిర్ణయం కూడా చెప్పింది. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.